వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ యాచకుడి చలి ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం ఒకనొకప్పుడు శ్వేత నగరాన్ని చలి పురుషుడు ఆవహించాడు నగరంలో ఎన్నడూ ఎరుగని చలి చీకటి పడేసరికి చలి మరింత పెరిగిపోయేది ప్రజలు చలికి భయపడి తలుపులు మూసుకొని ఇల్లు కదిలేవాళ్ళు కాదు అలాంటి సమయంలో జితేంద్రుడనే ఒక భాగ్యవంతుడి ఇంట్లో ఒక చిక్కు సమస్య తలెత్తింది జితేంద్రుడి తండ్రి భోగేంద్రుడిది అరవై సంవత్సరాల వయసు కొన్ని శాలువాలు కప్పినప్పటికీ ఆయన చలికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన కోసం చలిమంటలు వేశారు అయినా ఆయనకు చలి తగ్గటం లేదు ఇది మామూలు చలి కాదు చలి జ్వరం వైద్యుణ్ణి పిలిచి ఏదైనా మంచి మందు ఇప్పిస్తే తప్ప ఇది తగ్గదు అన్నది జితేంద్రుడి తల్లి అయితే అంత చలిలో వైద్యుడింటికి ఎవరు వెళతారు వెళితే మాత్రం వైద్యుడు తమ ఇంటికి వచ్చి రోగానికి మందిస్తాడా వైద్యుడెలాగూ ఈ చలిలో ఇల్లు కదిలి రాడు ఎవరైనా అతని దగ్గరికి పోయి ఈయన లక్షణాలు చెబితే విని తోచిన మందేదైనా ఇస్తాడు అన్నది జితేంద్రుడి తల్లి సలహా ధోరణిలో అయితే ఇల్లు వదిలి బయటికి వెళ్ళటానికి ఎవరూ సిద్ధం కాలేదు ఇంట్లో ఇద్దరు పనివాళ్లున్నారు వాళ్ళు కూడా తమ వల్ల కాదనేశారు ఆఖరుకు జితేంద్రుడు కలగజేసుకొని పనివాళ్లను గట్టిగా కోప్పడి వాళ్లల్లో ఒకణ్ణి వైద్యుడి ఇంటికి వెళ్లమన్నాడు చేసేది లేక విసుక్కుంటూ ఆ పనివాడు వీధి తలుపులు తీశాడు తలుపులు అలా తెరుచుకోగానే అమ్మ ఒక్క ముద్ద పెట్టించండమ్మా అన్న కేక పనివాడికి వినిపించింది ఎదురుగా గజగజ వణికించే చలిలో ఒక యాచకుడు నిలబడి ఉన్నాడు వాడు చిన్న అంగవస్త్రం కట్టుకొని ఉన్నాడు అది తప్ప వాడి శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు చేతిలో మట్టి చిప్ప ఒకటి ఉంది విశేషమేమంటే అంత చలిలోనూ వాడే మాత్రమూ వనకటం లేదు ఇది చూసి పనివాడు లోపలికి వెళ్ళి జితేంద్రుడితో అయ్యా మనకిక వైద్యుడి అవసరం లేదు ఒక మహాయోగి మన ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉన్నాడు ఆయన మహిమ ఎంత గొప్పదంటే ఇంత చలిలోనూ ఆయన రవ్వంత కూడా వనకటం లేదు అని చెప్పాడు ఈ విడ్డూరం విని జితేంద్రుడు తను వీధి గుమ్మం వద్దకు వెళ్ళాడు యాచకుడు వట్టి చేతులతో వచ్చిన జితేంద్రుణ్ణి చూసి నిరుత్సాహంగా అయ్యా ఆకలి బాధ భరించలేకుండా ఉన్నాను పిడికెడు మెతుకులు పెట్టించండి అని అన్నాడు జితేంద్రుడు వాడికేసి పరీక్షగా చూస్తూ నా తండ్రి భరించరాని చలిజ్వరంతో బాధపడుతున్నాడు ఆయన బాధ తగ్గించావంటే పిడికెడు మెతుకులేం కర్మ నీకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టగలను అని అన్నాడు అందుకు యాచకుడు దీనంగా అయ్యా తిండి కోసం అటువంటి షరతులు పెట్టకండి నాకు వైద్యం రాదు మామూలు బిచ్చగాణ్ణి అని అన్నాడు జితేంద్రుడు ఒక క్షణం ఆలోచించి పోని పక్క వీధిలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళి మందు తెచ్చి పెట్టగలవా అని అడిగాడు యాచకుణ్ణి నాకిప్పుడు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదండి కాసిని మెతుకులు తింటే తప్ప కదలలేను అంటూ యాచకుడు ఉన్న చోటనే కూలబడ్డాడు ఆలోచించుకో మందు తెస్తేనే నీకు అన్నం పెడతాను అలా కాకపోతే మరొకరిని పంపిస్తాను అన్నాడు జితేంద్రుడు ముందుగా తిండి పెడితే వాడు తినేసి పనిచేయనని మొండికేస్తాడని జితేంద్రుడికి అనుమానం కలిగింది విధి లేక యాచకుడు వైద్యుడి దగ్గరకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు అప్పుడు జితేంద్రుడు తండ్రి వ్యాధి లక్షణాలన్నీ ఒక కాగితం మీద రాసి యాచకుడికిచ్చి దీని మీద వైద్యుడి సమాధానం కూడా రాయించుకురా అని వాడికి వైద్యుడింటికి దారి చెప్పాడు వైద్యుడి సమాధానం కాగితం మీద రాయించుకుని రాకపోతే వాడు దారిలోని ఏ మట్టినో ఉండలుగా చేసి తెచ్చి అదే మందు అనే ప్రమాదముందని జితేంద్రుడికి తెలుసు యాచకుడు లేని ఓపికను తెచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు వాడు తప్పక మందు తెస్తాడని జితేంద్రుడికి నమ్మకం కుదిరి లోపలికి వెళ్ళి మిగతా వాళ్లతో జరిగిందంతా చెప్పాడు అప్పుడు అందరూ యాచకుడు చలికి వనకకపోవటాన్ని గురించి వింతగా చెప్పుకున్నారు కొంతమంది బిచ్చగాళ్లకు చలిబాధను తప్పించే మూలికలు తెలుస్తాయి అవి నమిలి ఎంత చలిలోనైనా వాళ్ళు మామూలుగా తిరగలుగుతారు మందు తెచ్చాక వాడిని అడిగి ఆ మూలికలేవో తప్పక తెలుసుకోవాలి అన్నది జితేంద్రుడి తల్లి మూలికల సంగతి ఎలాగున్నా ఈ చలికాలంలో మనకు ఇలాంటి పనివాడుండటం చాలా అవసరం వాడికైతే ఎక్కువ జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు రోజు రెండు పూటలా తిండి పెడితే ఎంత పనైనా చేస్తాడు అన్నాడు జితేంద్రుడు కొద్దిసేపు తరువాత యాచకుడు తిరిగి వచ్చాడు వాడు తెచ్చిన మందు క్షణాల మీద భోగేంద్రుడికి పనిచేసింది ఆయన సుఖంగా నిద్రపోయాడు ఈలోగా జితేంద్రుడి భార్య యాచకుడికి కడుపు నిండా భోజనం పెట్టింది భోజనం అయ్యాక ఆమె వాణ్ణి నీకు పాలు పెతకడం వచ్చా అని అడిగింది వచ్చు తల్లి అన్నాడు వాడు జితేంద్రుడికి రెండు పాడి ఆవులు రెండు గేదెలు ఉన్నాయి చలి తీవ్రత కారణంగా ఇంట్లో పనివాళ్ళు రాత్రిళ్ళు పశువుల పాకలోకి వెళ్ళి పాలు తీయటం మానేశారు జితేంద్రుడి భార్య యాచకుడికి పాలచెంబు పెద్ద బిందె ఇచ్చి అయితే పాలు తీసి పట్టుకురా అని అన్నది యాచకుడు వెంటనే చెంబు బిందె తీసుకొని పశువుల పాకలోకి వెళ్ళి పాలు పితికి తీసుకొచ్చాడు ఇందుకు జితేంద్రుడి భార్య ఎంతగానో సంతోషించింది ఇంటిళ్లపాది తమకు చలి బెడద తీరిపోయిందనే అనుకున్నారు ఎందుకంటే అంత చలిలోనూ బయట కావలసిన ఏ పనైనా యాచకుడు చేసి పెడుతున్నాడు యాచకుడికి నడవాలో ఒక చాప వేసి పడుకోమని చెప్పారు వాడు పడుకోబోతూ కప్పుకునేందుకేమైనా ఉంటే ఇవ్వండమ్మా అని అన్నాడు దొడ్లో ఆరవేసిన కంబలి ఉంది వెళ్ళి తెచ్చుకో అన్నది జితేంద్రుడి తల్లి వాడు నడవాలో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా రివ్వుమంటూ చలిగాలి తగిలింది వాడు కంగారుగా వెనక్కు తిరిగి వచ్చి అమ్మా బయట చలిగా ఉంది ఇంట్లో వేరే కంబళ్ళు లేవా అని అడిగాడు యాచకుడి మాటలు విని అందరూ తెల్లబోయారు జితేంద్రుడు ఆశ్చర్యంగా వాణ్ణి నీకు చలేస్తుందా అని అడిగాడు అదేమిటి బాబు మనిషన్నవాడికి చలి తెలియకుండా ఉంటుందా అన్నాడు యాచకుడు అయితే మరి వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు పాలు తీసేందుకు పోయినప్పుడు నీకు చలి తెలియలేదా అన్నాడు జితేంద్రుడు ఏమో బాబు రెండు రోజులుగా నాకు బొత్తిగా తిండి దొరకలేదు ఆకలి బాధ తప్ప మరొకటి నాకు తెలియదు బయట చలిగా ఉన్నదో లేదో కూడా నేను గుర్తించలేదు ముందు నా ఆకలి తీరాలి ఆకలి తీరాలంటే వెళ్ళి అడుక్కోవాలి చలి చలి అని కూర్చుంటే కడుపు నిండదు కదా అన్నాడు యాచకుడు అయితే మరి పాలెలా తీయగలిగావు అన్నాడు జితేంద్రుడు అందులో ఆశ్చర్యమేముంది బాబు అమ్మగారు నాకు కడుపు నిండా తిండి పెట్టి నా ఆకలి తీర్చారు ఆ అమ్మ ఏమి చెప్పినా చెయ్యాలనే ఉద్దేశం నాలో కలిగింది పాలు తీస్తున్నప్పుడు నాలో కృతజ్ఞత తప్ప వేరొకటి లేదు అందువల్ల చలి గురించి నాకు తెలియలేదు అన్నాడు యాచకుడు ఆ జవాబుతో జితేంద్రుడికి ఒక ముఖ్య విషయం అర్థమైంది యాచకుడికి అన్నింటికన్నా ముందు ఆకలి తీరటం అవసరం ఆ అవసరంలో వాడికి చలి బాధ తెలియలేదు అన్నం తిన్నాక కృతజ్ఞతాభావంతో చలి తెలియలేదు తన కోసం కంబలి తెచ్చుకోవాలనుకున్నప్పుడే వాడు చలిదెబ్బకు గురయ్యాడు అంటే వాడు చాలా ఉత్తముడు అన్నం పెట్టిన వారి పట్ల కృతజ్ఞతాభావం ఉన్నవాడు కానీ ఆ సమయంలో జితేంద్రుడికి ఒక చిన్న సందేహం కలిగింది అప్పుడు ఆయన యాచకుడితో ఎంత ఆకలి ఉన్నా ఎంత కృతజ్ఞత ఉన్నా శరీరానికి ఉష్ణం చలిలాంటి వాటిని తట్టుకునేందుకు కొన్ని పరిమితులుంటాయి రక్తాన్ని కట్టించే ఇంత భయంకరమైన చలిని నువ్వెలా తట్టుకొని నిలబడగలిగావో నాకాశ్చర్యంగా ఉంది అని అన్నాడు ఆ ప్రశ్నకు యాచకుడు చిన్నగా నవ్వి దానిదేముంది బాబు సదుపాయాలున్న సాగుబడి కానీ ఈ చలి మరీ అంత ఓర్చుకోలేనిదేమి కాదు ఏ దారి లేనివాడే ఈ చలిలో పనిచేయటానికి సిద్ధపడతాడు ఏ సదుపాయాలు ఎరగని కారణంగా అవసరమైనప్పుడు ఈ చలికి తట్టుకోగల మానసిక శక్తి నాకుంది అని అన్నాడు జితేంద్రుడికి అన్ని సందేహాలు తీరిపోయాయి ఆనాటి నుంచి ఆయన మిగతా వాళ్ళు కూడా చలికి మరీ భయపడటం మానేశారు పనివాళ్ళు కూడా జితేంద్రుడు బాగా కోప్పడటంతో భయపడి అన్ని పనులు చేయసాగారు ఆయన యాచకుణ్ణి కూడా తన పని ఒకడుగా చేర్చుకున్నాడు ఇలా యాచకుడి చలి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పుణ్యాత్ముడు ఈ కథను రాసిన వారు జి కాంతారావు ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో కనకయ్య కాంతయ్య అని ఇద్దరు వృద్ధులు ఉండేవారు కనకయ్య ఇంత కలవాడు ఆయనకు ఇరవై ఎకరాల పొలము బోలెడన్ని పశువులు పెద్దలోగిలి ఉన్నాయి కాంతయ్య ఐదారు ఎకరాలు గల సామాన్యపు రైతు అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ములలాగా ఉంటూ ఉండేవారు ఎప్పటికైనా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరూ అనుకున్నారు కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు కానీ కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది ఇక ఒక ఏడు కుదిరితే ఒక ఏడు కుదరకుండా ఉండేది ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్దె వేయించాడు ఇంకో ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు ఏం కనకయ్య ఈ ఏడన్నా కాశీ వెళ్ళేది ఉందా లేదా నీదే తాత్సారం అన్నాడు కాంతయ్య పోదాం లేరా కాస్త డబ్బు అది చూసుకొని వంద రూపాయలైన చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరదాం నువ్వు మాత్రం ఉన్నపాటును ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య నువ్వు రేపు బయలుదేరతానను నేను డబ్బు తెస్తాను నాకన్నా మోతు బరువై ఉండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావేం అన్నాడు కాంతయ్య కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు నెల రోజుల పాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు దొడ్డి పనులు ధాన్యం అమ్మకాలు ఎట్లా చేయాలో ఏ పొలంలో ఏం చల్లాలో ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిల్వ చేయాలో శిస్తులు అవి ఎంతెంత ఇవ్వాలో కొడుకుకు వైనంగా తెలియపరచి అందరికీ అంపకాలు చెప్పి సుముహూర్తాన బయలుదేరాడు మటుకు తనకున్న రెండు పశువులను కోమటికి అమ్మి మిగతాది పంటలో నుంచి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి నూరు రూపాయలు తీసుకున్నాడు తన కొడుకును పిలిచి ఒరే నాయనా నీకు తెలియనిదేముంది ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా కాడి మొయ్యాల్సిందే కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అని అన్నాడు ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరారు నెల రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది వాళ్ళు మజిలీ చేసిన చోట నల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది కాశీ యాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు పెట్టారు దారి వెంట తినటానికి పలహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది కానీ వారు వింధ్యా ప్రాంతం సమీపించేసరికి వారికి ప్రయాణం కష్టం కాసాగింది ఆ ఏడు ఆ ప్రాంతంలో వానలు లేవు ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురయ్యారు బావులు చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవలసిన దుస్థితి పట్టింది సత్రాలన్నీ మూసేశారు ఎంతో డబ్బు ఇస్తేనే కానీ ఎండు చెక్కులు కూడా తినటానికి దొరకటం లేదు ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య రాత్రిళ్ళు రెండు జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడక సాగించారు భూదేవి బావురమంటుంది ఎక్కడా జనసంచారం లేదు ఇద్దరు పెద్దవాళ్ళు అయిన దీక్షతో ముందుకు నడుస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో నాకు చాలా దాహంగా ఉంది ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని మంచినీళ్లు వస్తాను అని అన్నాడు నేను కాలు సాగిస్తాను నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి ఎవరండి అని పిలిచాడు జవాబు లేదు కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు ఇంటి వాళ్ళు తలా ఒక దారిన చాపకట్టలల్లే పడి ఉన్నారు వారు బ్రతికున్నది లేనిది కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ఇల్లు ఒక పేద రైతుది ఆ రైతు అతని భార్య తల్లి కొడుకు కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బ్రతికేవాళ్ళు కాటకం రాగానే వాళ్ళు దెబ్బతిన్నారు ఆ ఏడు ఒక్క గింజ కూడా పండలేదు ముందు పాలిచ్చే గేదెను అమ్మారు ఆ తరువాత ఇంట్లో ఉన్న చెంబులు కంచాలు చిన్న చిన్న గిన్నెలు అమ్మారు అంతా అయిపోయింది వారం రోజుల నుంచి ఎవరికీ తిండి లేదు రెండు రోజుల నుంచి నీరు కూడా లేదు రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కుండ తీసుకొని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది కుండ పగిలింది ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటానికి చూసింది కానీ లేవలేకపోయింది కొన ప్రాణాలతో ఉన్న ఈ కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది కాంతయ్యకు కడుపు తరుక్కుపోయేటప్పటికీ ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకొని బయటికి వెళ్ళాడు బావి చాలా దూరాన ఉంది ఆ బావి నుంచి చట్టితో నీళ్లు తెచ్చి అందరి నోళ్ళల్లోనూ పోశాడు కాంతయ్య మూటలో రెండు మూడు రోజులకు సరిపోయే దిబ్బరొట్టెలున్నాయి వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత తరువాత చేత తినిపించాడు ఒక గంటలో అందరూ లేచి కూర్చోగలిగారు కానీ అప్పుడే ఆపద గడవలేదు అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్ళి ఒక బాణ రెండు మూడు ముంతలు ఇంత బియ్యము పప్పు ఉప్పు ఇతర వంట సామాగ్రి కొనుక్కొని వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఎండు పుల్లలన్నీ మోపులు గట్టి తెచ్చాడు ఎన్నో రోజుల తరువాత ఇంటిలపాది ఆ రాత్రికి అన్నం తిన్నారు అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు పిల్లలు తాతయ్య అంటూ వెంటపడ్డారు వాళ్ళు మళ్ళీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుతూ ఉంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమైంది ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కాంతయ్యను కలుసుకుందామని అనుకున్నాడు కానీ తాను పోతే వీళ్ళ మాటేమిటి మరొక వారం రోజుల్లో వీరంతా మళ్ళీ పడిపోతారు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు గరిపొడిచింది రెండు రోజులు గడిచాయి బాబాయ్ నువ్వు మా పాలిట దేవుడల్లే వచ్చావు నీ రుణం ఏ జన్మకు తీరదు కానీ మాకు ఎంతని సహాయం చేస్తావు దేవుడే మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అన్నాడు రైతు నిస్సహాయంగా ఏదో ఒకటి నాయన పొలం దున్నుదాం దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య దున్నలు బండి అవేవి అమ్మేశానండి పొలం అది వరకే ముప్పై రూపాయలకు తాకట్టు పెట్టాను ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు ఆ రోజే కాంతయ్య రైతుని వెంటబెట్టుకొని వెళ్ళి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలాన్ని విడిపించాడు మరొక నలభై రూపాయలు ఖర్చు చేసి బండి దున్నలు కొన్నాడు రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది కాంతయ్యను చూస్తూనే వారి ఉత్సాహం రెట్టింపైంది ఇలా మూడు నెలలు గడిచాయి రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉంది ఇంటిళ్లపాది కష్టపడి దొడ్డి నిండా అంతులేని కూరగాయలు పండిస్తున్నారు దాని మీదనే వారికి చాలా రాబడి వస్తుంది ఇక నేను సాగవచ్చు వీళ్ళ కష్టాలు తొలగినట్టే కనకయ్య ఈ పాటికి కాశీ చేరే ఉంటాడు పుణ్యాత్ముడు అని అనుకున్నాడు కాంతయ్య ఆయన వెళతానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు ముఖ్యంగా పిల్లలు ఏడ్చి రాగాలు పెట్టి నువ్వు పోవద్దు తాతయ్య అని అన్నారు వాళ్ళు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూటగట్టుకుని బయలుదేరాడు కానీ లెక్క చూసుకుంటే దగ్గర పన్నెండు రూపాయల చిల్లరే ఉంది ఈ డబ్బుతో నేను కాశీ వెళ్ళేదేమిటి ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు ఆ రోజు దాహం తీర్చుకొని వస్తానని కాంతయ్య వెళ్ళాక కనకయ్య ఒక మైలు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు భోజనం అయినాక రెండు గడియలు కొనుకు తీశాడు అప్పటికి కాంతయ్య జాడలేదు రెండు గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనకయ్యకు ఒక అనుమానం తగిలింది తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళిపోయాడేమో మంచినీళ్లకు వెళ్ళిన వాడు గంటల తరబడి ఎందుకు రాడు ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలున లేచి దారి పుచ్చుకున్నాడు వారాలు నెలలో గడిచాయి కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలానా బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనబడిన వారినల్లా అడుగుతూనే ఉన్నాడు కానీ కాంతయ్యను ఎవరూ చూసినట్టుగా చెప్పలేదు చివరకు కనకయ్య కాసి చేరుకున్నాడు గంగా స్నానం చేసి ఆలయాన్ని తిరిగి చివరకు విశ్వేశ్వరాలయాన్ని చేరుకున్నాడు ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయాడు తనకన్న అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి వారి కేసి చూస్తున్న కనకయ్య నిర్ఘంతపోయాడు ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు వాణించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నిగనిగలాడింది మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది అవురా నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులోనే మెచ్చుకొని బయటికి వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారం వద్ద నిలబడ్డాడు సాయంకాలం దాకా చూసిన కాంతయ్య జాడ లేదు కాశీలో కనకయ్య మూడు రోజులున్నాడు మూడు రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు మూడు రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టతలా కనిపించాయి కనకయ్య గయ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకొని గంగా జలంతో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి ఆ ఇంటి వారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్ళాడు అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతంతా తెలిసింది కాంతయ్య ఆ ఇంట్లోనే మూడు మాసాలున్నాడంటే తనకన్నా ముందు కాశీ చేరటం అసంభవం కాంతయ్య నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎట్లా పోగలిగావో నాకు అర్థమైంది విశ్వేశ్వరుణ్ణి తాకి పవిత్రం కావటానికి కాశీ దాకా పోవలసిన అవసరం లేదని నువ్వు రుజువు చేశావు అనుకుంటూ కనకయ్య ఇంటి దారి పట్టాడు ఇలా పుణ్యాత్ముడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథకు ఆధారం టాల్ స్టాయ్ ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు